నెక్స్ట్ టాపిక్ హైవే జియోమెట్రిక్ డిజైన్స్లో ట్రాన్సిషన్ కర్వ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ట్రాన్సిషన్ కర్వ్స్ గురించి సో ఫస్ట్ వన్, ఈ ట్రాన్సిషన్ కర్వ్స్ అనేది స్ట్రైట్ రోడ్ అదేవిధంగా సర్క్యులర్ కర్వ్ మధ్య ప్రొవైడ్ చేస్తామన్నమాట. బిట్వీన్ ద ట్రాన్సిషన్ కర్వ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద స్ట్రైట్ రోడ్ అండ్ సర్క్యులర్ కర్వ్. సో ఏదైతే స్ట్రైట్ రోడ్, ఒక టూ స్ట్రైట్ రోడ్ మధ్య మనం హారిజాంటల్ కర్వ్ అయితే ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా, కానీ ఈ హారిజాంటల్ కర్వ్ ఏదైతే మనకు ఉంటుందో సో దీని మధ్య మనం ట్రాన్సిషన్ కర్వ్ను ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ స్ట్రైట్ రోడ్, ఈ ఆర్క్ మధ్య ట్రాన్సిషన్ కర్వ్ను ప్రొవైడ్ చేస్తాం. సో ఎందుకు ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ద పర్పస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఈజ్ ఇంట్రడ్యూస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గ్రాడ్యువల్లీ. సో ఏదైతే మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంటే మనకు ఈ స్ట్రైట్ రోడ్ నుంచి ఈ హారిజాంటల్ కర్వ్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఈ వెహికల్ ఏదైతే ఇక్కడ మూవ్ అవుతుందో సో ఈ వెహికల్ మీద అవుటర్ ఏదైతే మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది అవుటర్ సైడ్. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది సడన్గా యాక్ట్ అయితే ఆ వెహికల్ అనేది ఓవర్ టర్న్ అవుతుంది, లేకపోతే జర్క్ అనేది ఇస్తుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేసే దానికోసం మనం ట్రాన్సిషన్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ట్రాన్సిషన్ కర్వ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఈ స్ట్రైట్ రోడ్, అదేవిధంగా ఈ ఆర్క్ మధ్య ట్రాన్సిషన్ కర్వ్ను ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ట్రాన్సిషన్ కర్వ్లో మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రడ్యూస్ సూపర్ ఎలివేషన్ గ్రాడ్యువల్లీ, సూపర్ ఎలివేషన్ గ్రాడ్యువల్లీ. సో ఏదైతే మనకు ఈ ట్రాన్సిషన్ కర్వ్ ఉందో ఓకేనా, ఈ ట్రాన్సిషన్ కర్వ్లో సూపర్ ఎలివేషన్ అనేది అంటే ఈ అవుటర్ ఎడ్జ్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా రైజ్ చేస్తూ పోతాం, గ్రాడ్యువల్గా ఈ విధంగా రైజ్ చేస్తూ పోతాం అన్నమాట ట్రాన్సిషన్ కర్వ్లో. నెక్స్ట్ అదేవిధంగా ద ట్రాన్సిషన్ కర్వ్ షుడ్ బి చూజన్ సచ్ ఎ వే దట్ రేడియస్ షుడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. సో ఏదైతే మనకు ఈ ట్రాన్సిషన్ కర్వ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. సో ఈ కర్వ్ గురించి ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తే, సో మనకు టూ స్ట్రైట్ రోడ్స్ అయితే ఉంటాయి, టూ స్ట్రైట్ రోడ్స్ మధ్య మనం హారిజాంటల్ ఏదైతే మనకు సర్క్యులర్ ఆర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఆర్క్ని స్ట్రైట్ రోడ్ని కనెక్ట్ చేసేదే ట్రాన్సిషన్ కర్వ్. ఆర్క్ని రోడ్ని కనెక్ట్ చేసే రోడ్డే ట్రాన్సిషన్ కర్వ్. సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ రేడియస్ అనేది ఇన్ఫినిటీ, ట్రాన్సిషన్ కర్వ్ రేడియస్ అనేది ఇన్ఫినిటీ, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంది. సో ఇక్కడ ఎక్కడ అనేది కనెక్ట్ అవ్వదు, సో ఈ విధంగా కనెక్ట్ అవ్వదు. కానీ ఈ ఆర్క్ అనేది సో ఈ షేప్లో ఉంది, సో ఈ షేప్ ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో అంటే సమ్ రేడియస్ అనేది ఉంటుంది, ఓకేనా, ఖచ్చితంగా ఆర్క్ అనేది సమ్ రేడియస్ ఉంటుంది. కానీ ట్రాన్సిషన్ కర్వ్కి, సో ఇది ట్రాన్సిషన్ కర్వ్, సో ఇది స్ట్రైట్గా టూ సైడ్స్ అనేది ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేస్తామే కానీ ఎక్కడ అది మీట్ అవ్వదు. సో అందువల్ల రేడియస్ అనేది ఇన్ఫినిటీ. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ ట్రాన్సిషన్ కర్వ్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా ఒక డీటెయిల్గా ఒక ఫోర్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్, టు ఇంట్రడ్యూస్ గ్రాడ్యువల్లీ, ట్రాన్సిషన్ కర్వ్ ఇంట్రడ్యూస్ గ్రాడ్యువల్లీ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బిట్వీన్ ద టాంజెంట్ పాయింట్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్ అవాయిడ్ సడన్ జర్క్స్ ఆన్ వెహికల్. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనం ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఏదైతే మనకు అప్లై అవుతుంది కదా ఆ వెహికల్ మీద, సో దాన్ని డిక్రీజ్ చేసే దానికోసం ఈ ట్రాన్సిషన్ కర్వ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి డ్రైవర్ అనేవాడు, సో మనం వెహికల్ మూవ్ చేసినప్పుడు డ్రైవర్ అనేవాడు స్టీరింగ్ అనేది టర్న్ చేసినప్పుడు, సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేయకపోతే సడన్గా మనకు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే మనకు యాక్ట్ అవుతుంది. సో అందువల్ల అక్కడ వెహికల్ అనేది కంఫర్ట్గా ఉండదు, అదేవిధంగా సెక్యూర్గా కూడా ఉండదు. వెహికల్ మన స్టీరింగ్ టర్న్ చేసినప్పుడు ఈ ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేయకపోతే సో సడన్గా ఈ విధంగా తిప్పుతాడు. సో ఈ విధంగా టర్న్ చేసినప్పుడు కంఫర్ట్ ఉండదు, అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఉండదు. సో అందువల్ల మనం ఈ ట్రాన్సిషన్ కర్వ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, సో దీన్ని బేస్ చేసుకుని కూడా. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రడ్యూస్డ్ సూపర్ ఎలివేషన్ అండ్ ఎక్స్ట్రా వైండింగ్ ఆఫ్ ఆన్ కర్వ్స్ గ్రాడ్యువల్లీ. సో ఏదైతే మనకు ఈ సూపర్ ఎలివేషన్ ఉందో, సో ఈ సూపర్ ఎలివేషన్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తూ పోతాం, అదేవిధంగా ఆ కర్వ్ యొక్క ఎక్స్ట్రా వైండింగ్ కూడా. సో ఏదైతే మనకు కర్వ్ రోడ్, సో ఈ విధంగా మన కర్వ్ అనేది
ఉంటుంది. సో దీనికి ఎక్స్ట్రా వైండింగ్ కూడా. సో మనకు ఇన్నర్ ఎడ్జ్ అవుటర్ ఎడ్జ్లో మనం ఎక్స్ట్రా వైండింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ అనేది లెస్ దాన్ 50 మీటర్స్ ఉంటే మనం ఓన్లీ ఇన్నర్ ఎడ్జ్లోనే మనం ఎక్స్ట్రా వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా రేడియస్ అనేది గ్రేటర్ దాన్ 50 మీటర్స్ ఉంటే మనం ఈ ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఇన్నర్ సైడు అదేవిధంగా అవుటర్ ఎడ్జ్ ఆఫ్ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వీటిని కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి దానికోసం కూడా మనం ట్రాన్సిషన్ కర్వ్ని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ట్రాన్సిషన్ కర్వ్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఆ రోడ్ అనేది గుడ్ లుకింగ్, అంటే ఒక గుడ్ అపియరెన్స్ అయితే ఉంటుంది, రోడ్కి గుడ్ అపియరెన్స్ అయితే వస్తుంది. సో ఇది ట్రాన్సిషన్ కర్వ్ గురించి. అదేవిధంగా ఈ ట్రాన్సిషన్ కర్వ్ టైప్స్ వచ్చి ఒక 4 టైప్స్ ఉన్నాయి. అవి స్పైరల్ కర్వ్, అదేవిధంగా బెర్నోలీస్ కర్వ్, అదేవిధంగా క్యూబిక్ పారాబోలా, అదేవిధంగా క్యూబిక్ స్పైరల్ అనే ఒక 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్స్తో ఉన్నాయి. కానీ మనం ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ స్పైరల్ ట్రాన్సిషన్ కర్వ్. సో మనం ఇక్కడ స్పైరల్ ఎందుకు తీసుకుంటామంటే యాజ్ పర్ ఐఆర్సి మనకు ఐడియల్ ట్రాన్సిషన్ కర్వ్ అనేది స్పైరల్. సో ఈ 4 టైప్స్లో మనం తీసుకునేది స్పైరల్. సో ఈ రేడియస్ వచ్చి ఇన్ఫినిటీ, ఈ ట్రాన్సిషన్ కర్వ్ యొక్క లెంగ్త్ వచ్చి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్. సో ఇది మనకు ట్రాన్సిషన్ కర్వ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం ఈ ట్రాన్సిషన్ కర్వ్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఓకే గైస్, ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.